బోరేసుడు ఒక ఎత్తు అయితే లీలు వరుడు ఒక ఎత్తు, లీలు పడ్డాక మోటార్ ఫిట్ చేసుడు ఒక ఎత్తు. మోటారు దించినాము, ఘోరంగా దమ్దమ్మైంది. ఒక గంట అవుతుందట ఇక నేను ఒక్కనే ఉన్నా. ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, ఇక్కడ కొద్దిగా హెల్ప్ చేయడానికి అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక మా అన్నకు ఫోన్ చేసిన, మా అన్న అత్తే మోటార్ ఇప్పుతుండు, మన మోటార్ ఎట్లుందో చూద్దాము. ఇక నీళ్ళు పోసినాక చూపిస్తాం. మోటార్ అయితే ఓపెన్ చేసిన, అందులో ఏమో ఏమో వెళ్ళినాయి. ఏమన్నా గిఫ్ట్లు వెళ్తాయి అనుకున్నా కానీ ఏం గిఫ్ట్లు వెళ్ళలే. సామాన్యుడు ఇల్లు కట్టాలంటే బగ్గ కష్టం. 250 ఫీట్ల పైపు, మనం 300 ఫీట్లు బోరేయించినాం. ఇక తాడు సుట్ట, ఇక వైరు, మోటార్, స్టార్టర్ బాక్సు, మా మెకానిక్ బాబు ఇప్పుడు ఫిడి చేస్తాడు. అన్ని సామాన్లు అన్నీ రెడీ చేసుకుంటుండు. మనం ఇప్పుడు ఎంతసేపు అవుతుంది మనం ఫిడి చేసేసరికి? గంటలు నీళ్ళు పోతాయా? ఓకే. మీ అందరికి ఒక ముచ్చడి చెప్తా, మోటార్ ఫిడి చేయంగా ఎట్లా తెలిసిందేమో వార్త ఉర్రికి వచ్చిండు. ఇక టీవీ నరేష్ సార్ వచ్చిండు హాస్పిటల్కి వచ్చినాము. ఏం చేయమంటావు? నాలుగు చేతులు అయినాయి, రెండు చేతులు పోయి మోటార్ ఫిడి చేస్తున్నావు. ఇప్పుడు ఏమైనా పని చెప్దామన్నా కానీ ఆయన చేయి మంచిగా పని చేద్దామని వచ్చినాము. ఒక చేతి చేసే పని ఉంటే ఏదో సహాయం చేస్తుంది. తాళ్ళు పట్టుకోవడం, వైర్ పట్టుకోవడం ఉంటాయి కదా. చూసిన గంత ఫ్రేమ్ ఉన్నది. మరి నీళ్ళు ఎప్పుడు పోతుందేమో, ముందుగానే ముంగట పనులు అయితే చేపిద్దాం. అంటే ఇది అన్ని టేపుల లెక్క కాదా? ఇది కరెంట్ రానియదు మనసులో. దేనికి ఎత్తాం అన్నట్టు? ఇప్పుడు మోటార్ ఫిడియేసి నీళ్ళు వస్తున్నాయి. నిజంగా నాకు మస్తు హ్యాపీగా ఉంది. మామూలుగా వస్తలేవు నీళ్ళు,
ఏ కాలం వచ్చినా మీరు లీడ్ వచ్చేసరికి ఇవ్వారు అయింది. కాకపోతే మొత్తం హ్యాపీగానే ఇక మాటలు ఏం అత్తలేవు. అందరు ఆశీర్వదించుర్రి. ఇక రేపటి ఇల్లు పని స్టార్ట్ అవుతుంది. తొందర ఎలాంటి ఆటంకం జరగకుండా మన ఇల్లు పని అయిపోవాలని ఆశీర్వదించుర్రి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక ఇల్లు ఎట్లా కట్టాలి, ఇల్లు సామాన్యులు ఎట్లా కట్టుకోవాలి అనేది కూడా మీకు చెప్తా. ఏం టెన్షన్ లేదు. ఇల్లు కట్టుకోవాలంటే పైసలు బాగుండాలని అంటారు. తెలుగు ఉంటే పైసలు ఎట్లయినా వస్తాయి. సరేనా, ఉంటాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.